గౌరవమైన విషయం ఏంటంటే ఇప్పుడు భార్య ఎక్కడుంది తెలిసినా కోదండరామస్వామి టెంపుల్లో ఉంది. పబ్లిక్గా అసలు ఎక్సైజ్ వాళ్ళను ఉరిదీయాలనిపిస్తుంది, ఎక్సైజ్ వాళ్ళను, పోలీస్ వాళ్ళను. ఎందుకంటే మైదుకూరులో బార్ ఉంది, ఆ బార్లో బోర్డు ఉంది, గతంలో చెప్పిన నేను, ఏమని ఉంది, లైసెన్స్దారుడు వచ్చి ఇత్తనాల సుబ్బాడి, రన్ చేసేది ఎవరు, ఎస్ఎల్వి వైన్స్. ఏంటి అవినావ సంబంధము? మొన్న నేను దీర్ఘంగా విచారించి కనుక్కుంటే 10 లక్షలు ఇతనికి, ఎవరికి, మన అదే ఇత్తనాల సుబ్బాటికి 10 లక్షలు, రఘురామరెడ్డికి. అంటే ఇతని ధనదాహానికి అంతే లేదు. ఉదయం 10 గంటలకు తెరచాల్సిన బార్ ఆరుకే తెరుస్తారు, 5-6కే తెరుస్తున్నారు. అది అవినీతి కాదా? అది కంటికి కనిపించదు? ఏ ప్రభుత్వానికి కంటికి కనిపి? అదే కదా, అదే కదా, పాలకులు ప్రభుత్వాలు మారినారు, పాలకులు మారినారు. కానీ ఈ విషయంలో ఎందుకు 6 అంటే 10 గంటలకు టైం ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు? గవర్నమెంట్ ఆఫీసర్ కూడా 10 గంటలకు రావాల్సిన వాడు 11 కోసం అంటే పట్టించుకోరు. అదే వాడిని 6 గంటలకు రమ్మని వాడిని ఎక్సైజ్ వాళ్ళు రావాల్సిన అవసరం లే, వాడు ఎక్సైజ్ అయిపోయి నేరుగా 6 o'clock రైడ్ చేయొచ్చు కదా. ఒకవేళ వాళ్ళు చేయలేదు, మరి పాలకులు ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు? దాని మీద చర్య తీసుకుంటానని అన్నాడు ఎమ్మెల్యే గారు. ఏం చెప్పినారంటే అధికారుల మీద చర్య తీసుకొని మీరు మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి. అసలు ఇంకొకటి ఘోరమైన విషయం ఏంటంటే ఇప్పుడు భార్య ఎక్కడుంది తెలిసినా కోదండరామస్వామి టెంపుల్లో ఉంది. అది డాక్యుమెంట్ చూపించినవా? అంటే ఇప్పుడు రాములగుడిలో రాములగుడిలో ఆ స్థలం సర్వే చేయిస్తే మన రాములగుడిలో తేలింది. సరే ఉదయం కూడా 6 గంటలకు తెరిస్తే మీరు కానీ మీ ఎమ్మెల్యే అభ్యర్థి అంటే మీరు, నేనేమో కానీ నేను అంత యాక్టివ్గా లేను. మా ఎమ్మెల్యే అభ్యర్థి చెప్తా, 6 గంటలకు తెరిస్తే ఏంటి సమస్య చెప్తే. లేడు, హైదరాబాద్ నుంచి వచ్చినాక మీరు ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి, 6 గంటలకు పోయి తెరిచినప్పుడు అని చెప్తా. ప్రజాప్రతినిధులు ఇన్స్పెక్ట్ చేస్తే కానీ అధికారులు పలికే స్థితిలో లేరు. అంత అవినీతి పెచ్చరిల్లిపోయింది ఎక్సైజ్లో. వాళ్ళు చెప్పేది ఏంటంటే అంటే 5 గంటలకు 6 గంటలకు పెట్టచ్చు కదా సార్, నైట్ అలా పెట్టచ్చు. కాదు మురళి, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరు ఎక్సైజ్ వాళ్ళు, మాకు ఇద్దరు ఆదాయమే లేదయా, గవర్నమెంట్ షాపులు పెట్టి మాకు ఆదాయం లేదు, అందుకోసమని మేము పట్టించుకోవడం లేదంటారు వాళ్ళు.